हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेन चांदनी। మీకు ఇలా బయోటిక్ ప్రొడక్ట్స్ చూసేటప్పుడు అర్థమైపోతుంది ఈరోజు వీడియో దేని గురించో, అండ్ ఆల్సో వీడియో టైటిల్ బట్టి కూడా అర్థమవుతుంది కదా। సో ఈరోజు బయోటిక్ నేను యూస్ చేసేవి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను। సో అది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను। సో నా స్కిన్ టైప్ మీద లాగా మీ స్కిన్ కూడా ఉంటే మీకు యూస్ అవుతుంది కదా ఆ ప్రొడక్ట్ యూస్ఫుల్లో కాదో అనేది। సో దాని ప్రైజెస్ అండ్ ఆల్సో ఎలా యూస్ అయిందో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిట్టు మీకు హాయ్ చెప్దాం అనుకుంటున్నాడు ఈరోజు। చిడన్ మిట్టు ఉన్నాడు, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, ఓకే హాయ్ చెప్పు, ఫస్ట్ థ్యాంక్ యూ శివు। వీడియోలోకి వచ్చేస్తే బయోటిక్ ప్రొడక్ట్స్ గురించి నేను పెద్దగా ఈరోజు ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు। చాలామంది చాలా వీడియోస్ చూశారు, అండ్ ఆల్సో ఇవి చాలా చాలా ఫేమస్ అయ్యాయి। అండ్ బయోటిక్ ప్రొడక్ట్స్ ఏంటంటే మెయిన్ ఇవి ఆయుర్వేదిక్ రెసిపీస్, ఇవన్నీ అందులో ఉండే క్రీమ్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ అన్నీ కూడా ఆయుర్వేదిక్ రెసిపీసే। నో కెమికల్, పారాబెన్స్ కానీ కెమికల్స్ కానీ ఏవైతే మనకు హామ్ చేస్తాయో అవి ఏమి ఇందులో యూజ్ చేయరు। సో అది కంప్లీట్గా ఆయుర్వేదిక్ రెసిపీస్ అని చెప్పచ్చు। ఇన్ మీద కూడా ప్రతి దాని మీద ఉంటుంది చూడండి, ఆయుర్వేదిక్ రెసిపీస్, ఆయుర్వేదిక్ 100% బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్, ఇలా వస్తాయి। అండ్ ఆల్సో దీనికి ఏంటంటే ప్రతి ప్రొడక్ట్కి గ్రీన్ కలర్ క్యాప్ వచ్చి వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వస్తుంది। సో ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద బయోకెల్ప్ ప్రోటీన్ షాంపూ ఫర్ ఫాలింగ్ హెయిర్। సరిగ్గా జూమ్ అవ్వట్లేదు ఫోన్ చూడండి। ప్రోటీన్ షాంపూ ఫర్ ఫాలింగ్ హెయిర్ ఇంటెన్సివ్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్, ఇది 200 ml బాటిల్, ఇది 155 rupees। సో ఇది నాకు ఎలా యూజ్ అయిందంటే నార్మల్లీ ఫస్ట్లో నాకు చాలా బాగా యూజ్ అయింది, బట్ నాకు ఎందుకు తర్వాత కొంచెం హెయిర్ ఫాల్ స్టార్ట్, హెయిర్ ఫాల్ నార్మలే ఉంది। స్టార్టింగ్లో ఇచ్చినంత నాకు తర్వాత లాంగ్ టర్మ్లో నాకు ఇవ్వలేదు ఈ షాంపూ, సో అందుకే నేను ఇది ఇలా ఉంచేసాను। కానీ చాలా కూల్ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది ఈ షాంపూ, బట్ బ్రింగరాజ్ దీని మీద బ్రింగరాజ్ షాంపూ చాలా బాగుంది అంటున్నారు, బట్ నేను అది స్టార్ట్ చేయాలి యూజ్ చేయటం, బట్ ఇదైతే నాకు ఇప్పుడు యూజ్ చేయట్లేదు, నేను దీంతో ఆపేసాను। ఆల్రెడీ ఒక బాటిల్ యూజ్ చేశాను, అప్పుడు నాకు బాగానే ఉంది అని చెప్పి నేను సెకండ్ బాటిల్ తీసుకున్నాను, బట్ ఇది నాకు హెయిర్ ఫాల్ నాకు ధీరే నాకు కొంచెంగా నార్మల్గానే ఉంది, అంత స్టార్టింగ్లోనే కనిపించింది, తర్వాత ఏం యూజ్ లేదు దీనివల్ల। సో ఇది నా రివ్యూ, అండ్ ఒక విషయం చెప్పాలి, నేను దీని మీద నేను ఒక పర్మనెంట్ రివ్యూ కానీ టెంపరీ రివ్యూ కానీ నేను ఇద్దాం అనుకోవట్లేదు, ఎందుకంటే ఇది నేను ఏం యూజ్ చేశానో నా మీద నాకు ఈ సూట్ అయినవి లేదా అని చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంతే, అంతేగాని దీన్ని బేస్ చేసుకొని మీరు కొనండి కొనద్దని నేను సజెస్ట్ చేయను మీకు। సో నెక్స్ట్ వచ్చేసి ఇది నైట్ క్రీమ్, ఇది దీని మీద పేర్లన్నీ చెరిగిపోయాయి చూడండి, అసలు ఏం పేర్లు ఏం లేవు ఇంది మీద। నైట్ క్రీమ్ ఇది 230 rupees, ఇది ఇది నేను నాకు చాలా బాగా యూజ్ అయింది, ఇది ఆల్రెడీ దీని మీద ఒక సెపరేట్ రివ్యూ ఇచ్చాను నేను, ఇది చిన్న క్వాంటిటీ తీసుకుంటే చాలు చాలా బాగా హెల్ప్ అవుతుంది। ఎక్కువ మంది నైట్ క్రీమ్స్ యూజ్ చేయరు, బట్ నైట్ క్రీమ్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి, మార్నింగ్ అంతా మన ఫేస్ చాలా అన్నీ తిరిగి అన్నీ చేస్తాం కదా, నైట్ దానికి కూడా రెస్ట్ ఉండాలి కదా। సో నైట్ టైం నైట్ క్రీమ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే అది రెంజ్యూయేట్ చేసుకుంటుంది స్కిన్, నైట్ రిపేర్ చేస్తుంది స్కిన్ని ఈ క్రీమ్, ఆల్మోస్ట్ అయిపోయింది। ఇదే నేను నెక్స్ట్ టైం తీసుకుంటాను, నేను మీకు రికమెండ్ చేస్తాను, బట్ నేను కొత్త క్రీమ్స్ అవి ట్రై చేస్తాను కాబట్టి మళ్ళీ నేను ఇది తీసుకోను। సో నెక్స్ట్ వచ్చేసి ఇది క్రీమ్ 230 rupees, 50 grams బయోవిట్ జర్మ్ నైట్ క్రీమ్, ఇది
ఇందుమీద ప్రతిదాని మీద ఉంటుంది దిస్ ఈజ్ నాట్ ఎ కాస్మెటిక్ ప్రోడక్ట్, ఇట్ హ్యాస్ ఎ థెరపెటిక్ ప్రాపర్టీస్. ఇవి అన్నిటి మీద ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, నేను ఆర్డర్లో రావట్లేదు, నేను మేనేజ్ నేను ఎలా అయితే సర్దానో అలా చూపిస్తాను మీకు. నెక్స్ట్ వన్ వచ్చేసి బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద బయో వైట్ అడ్వాన్స్డ్ ఫేర్నెస్ ఫేస్ వాష్. ఇది 100% ప్యూర్ అండ్ న్యాచురల్ బయోటెక్నాలజీ ఫ్రమ్ స్విట్జర్లాండ్. ఆయుర్వేదిక్ రెసిపీ నార్మల్గా ఉంటుంది కదా. ఇది 50 ml, 55 rupees. ఇది నేను ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ఆల్సో సమ్మర్లో ఎక్కువ ఫేస్ వాష్ చేస్తాను. నేను నార్మల్గానే చేస్తాను కానీ సమ్మర్లో చాలా ఎక్కువ అవుతుంది కదా, అందుకని నేను తీసుకున్నాను. ఫేస్ వాషెస్ అయితే నా దగ్గర చాలా చాలా ఉంటాయి, ఫేస్ వాషెస్ మీద ఒక వీడియో చేయాలి ఖచ్చితంగా. సో ఇది నేను ట్రావెలింగ్లో యూజ్ అవుతుందని తీసుకున్నాను. పెద్దది ఉంది, అది పెద్దది నేను ఇప్పుడు చూపిస్తాను. అది క్యారీ చేయడం కష్టం కదా, అందుకే తీసుకున్నాను. ఇది నాకు ఎలా యూజ్ అవుతుందంటే, ఓకే మామూలుగా ఆ పెద్దది నేను ఇప్పుడు ఎలా యూజ్ చేస్తున్నాను, ఇది అలాగే యూజ్ అవుతుంది. ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ అయితే నాకు బాగానే ఇస్తుంది, చాలా ఫ్రెష్ లుక్ ఇస్తుంది ఈ ఫేస్ వాష్ అనేది. మీకు ఆయిలీ స్కిన్ అయినా లేదంటే డల్ స్కిన్ అయినా, ఇది ఒక డేలో 2-3 times యూజ్ చేస్తే మీకు మీరే రిజల్ట్ తెలుస్తుంది ఖచ్చితంగా. సో ట్రై చేయండి. నెక్స్ట్ వన్ ఫేస్ వాషెస్ చేసేద్దాం ఫస్ట్. నెక్స్ట్ వన్ ఇదొక ఫేస్ వాష్, నేను రీసెంట్గానే ఇది తీసుకున్నప్పుడు నేను మీకు చూపించాను, సమ్మర్ ఎసెన్షియల్స్ తీసుకున్నప్పుడు చూపించాను. అండ్ ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎలా అంటే, ఇది నాకు ఇన్స్టెంట్ లుక్తో పాటు ఫ్రెష్నెస్తో పాటు కొంచెం ఫ్రేగ్రెన్స్ కూడా నాకు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే ఫేస్ వాష్ చేస్తుంటే. అండ్ ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కాదు, బయోటిక్ బొటానికల్స్ బయో హనీ జెల్ రిఫ్రెషింగ్ ఫోమింగ్ ఫేస్ వాష్. దీని ప్రైస్ ఇది 300 ml. ఇది దీని ప్రైస్ 375 rupees. ఇది ఇలా పంప్ టైప్లో వచ్చింది. సో మీరు వాష్రూమ్లో పైన ఎక్కడైనా పెట్టుకున్నా ఇలా పెట్టుకుని ఇలా పంప్ చేసుకుంటే సరిపోతుంది, చేతిలోకి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ పిల్లలు ఎవరైనా ఉన్నారంటే మీరు ఇలా తిప్పితే సౌండ్ వస్తుంది కదా, ఇలా తిప్పితే టక్కమని సౌండ్ వస్తుంది కదా, అలా ఇక్కడ స్టాప్ అయిపోతుంది. మీరు ఇలా నొక్కినా సరే అది రాదు, పిల్లలు పాడు చేస్తారనేది ఏమి ఉండదు. మిట్టు ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇలాంటివి చూస్ చేసుకుంటాను నేను, బ్యూటీతో పాటు ఇలాంటివి జాగ్రత్తగా ఉన్నాయా లేదా కూడా చూసుకుంటాను నేను. సో ఇది నేను 100% మీకు రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అండ్ ఇది మీకు చాలా లాంగ్ టర్మ్ వచ్చేస్తుంది. ఇది కూడా చిన్న క్వాంటిటీ తీసుకుంటే చాలు, బట్ ఇది ఫోమ్ అంత ఎక్కువ రావట్లేదు. ఇది జెల్ కాబట్టి, జెల్ టైప్లో ఉంది కాబట్టి ఫోమ్ అంత ఎక్కువగా రావట్లేదు, నార్మల్గానే వస్తుంది. ఫోమింగ్ ఫేస్ వాష్ అని ఉంది కానీ ఇది మనం చేత్తో వేసుకొని ఇప్పుడు అంత ఫోమ్ అయితే రావట్లేదు. ఫేస్ వాష్ జెల్ టైప్లో ఎలా వస్తుంది ఇప్పుడు ఆ టైప్లోనే వస్తుంది తప్ప అంత ఫోమ్ అయితే ఏం రాదు ఇది. సో దీని మీద రివ్యూ ఇది. నాకు ఇది ఈ ప్రోడక్ట్స్లో బాగా నచ్చిన ప్రోడక్ట్ ఇది. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి బయో మౌంటైన్ ఇబోని వైటలైజింగ్ సిరమ్. ఇది ఫర్ ఫాలింగ్ హెయిర్. దీని మీద కూడా ఒక సెపరేట్ వీడియో చేశాను, ఇది ఎలా యూజ్ చేయాలో, ఇది ఎలా యూజ్ అవుతుందో అనేది. యాక్చువల్లీ ఇది నాకు సెకండ్ బాటిల్, నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేసేసాను, అప్పుడు వీడియోలో చూపించాను. ఇది సెకండ్ బాటిల్. ఇది కూడా బాగానే హెయిర్ ఫాల్ తగ్గించింది నాకు, షాంపూలా కాదు. ఇది హెయిర్ గ్రోత్ కూడా కొంచెం నాకు స్టార్ట్ అయిందనే చెప్పాలి, చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ దీనివల్ల కూడా నాకు హెయిర్ చిక్కు పడట్లేదు. దీనివల్ల నేను అబ్జర్వ్ చేసింది అదే, హెయిర్ చిక్కు పడట్లేదు నా హెయిర్కి అయితే. సో ఇది ఆ టైప్లో కూడా నాకు యూజ్ అవుతుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 185 rupees. హౌ టు యూస్, ఇంది మీద ఉంటుంది. స్మాల్ అమౌంట్ డ్రై స్కాల్ప్ మీద యూజ్ చేయాలి. ఇది జనరలీ మనం సిరమ్స్ అన్నీ వెట్ హెయిర్ తలస్నానం చేసిన తర్వాత యూజ్ చేస్తాం, బట్ ఇది అయితే డ్రై స్కాల్ప్ మీద మీరు యూజ్ చేయాలి.
వెట్ స్కాల్ప్ మీద చాలామంది యూజ్ చేస్తున్నారు, బట్ నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు. 120 ml ఇది. సరిగా క్యామెరా సరిగా తీసుకోవట్లేదు. సో ఇది నాకు సెకండ్ ప్రోడక్ట్ ఈ బయోటిక్ ప్రోడక్ట్స్లో బాగా నచ్చింది వాటిల్లో. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బయోటిక్ మార్నింగ్ నెక్టర్ విసిబుల్ ఫ్లాలెస్ స్కిన్ మాయిశ్చరైజర్. ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను, రీసెంట్గానే పర్చేస్ చేశాను. ఇది అందరూ ఏంటి మార్నింగ్ నెక్టర్ యూజ్ చేస్తున్నారు, లోషన్స్లో ఎలా ఉంటుందో చూద్దామని తీసుకున్నాను. కానీ ఎందుకు అంతగా ఎడిక్ట్ అయిపోతున్నారో నాకు ఇది ఫ్రేగ్రెన్స్ చూసిన తర్వాత అర్థమైంది. ఇది వచ్చేసి క్రీమ్. ఇది చాలా రిఫ్రెషింగ్గా ఇస్తుంది అండ్ చాలా గ్రీజీగా ఉండట్లేదు. అండ్ నార్మల్లీ ఏంటంటే మనకి మాయిశ్చరైజర్లు చాలా కొంచెం గ్రీజీనెస్ని ఇస్తాయి, మాయిశ్చరైజ్ చేస్తాయి బట్ కొంచెం గ్రీజీనెస్ ఇస్తాయి. బట్ ఇది అలా కాదు, చాలా సైలెంట్ కిల్లర్స్ అంటారు కదా ఆ టైప్లోనే ఇది సైలెంట్గా స్కిన్కి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది, ఫ్లాలెస్ని ఇస్తుంది బట్ గ్రీజీనెస్ని అసలు ఇవ్వట్లేదు. మనం మాయిశ్చరైజర్ అప్లై చేసాం మనకు జిడ్డుగా ఉంది అనేది అసలు ఏమి ఇవ్వట్లేదు. సో అందుకని ఇది నాకు బాగా సూట్ అయింది, నచ్చింది. దీని ప్రైస్ 120 ml, ఇది 199 rupees. ఈ మీద ఇన్ఫర్మేషన్ అంతా చాలా బాగానే ఇస్తారు బయోటిక్ ప్రోడక్ట్స్ మీద, అంతా సెపరేట్గా చెప్పాల్సిన అవసరం ఉండదు. సో ఇది ఫ్రెండ్స్, ఇది కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే మనకి సమ్మర్లో అయినా వింటర్లో అయినా స్కిన్ మాయిశ్చరైజర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. డ్రైగా ఉండకూడదు స్కిన్. అసలు మనం వాటర్ ఎలా తీసుకుంటామో మన స్కిన్కి మాయిశ్చరైజర్ అనేది వాటర్తో ఈక్వల్ అది. అందుకనే మీరు అప్లై చేసి చూడండి ఎలా ఉంటుందో. తర్వాత స్కిన్ కేర్ ఫేషియల్స్ దగ్గరికి వస్తే బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద బయో పపయా రీవైటలైజింగ్ ట్యాన్ రిమూవల్ స్క్రబ్. ఇది ట్యాన్ నార్మల్గానే రిమూవ్ చేస్తుంది, నాట్ టు దట్ గ్రేట్ ఎక్స్టెంట్. చూడండి బాక్స్ ఎలా అయిపోయిందో డబ్బా. క్రీమ్ వచ్చేసి ఇలా వచ్చింది చూడండి, స్క్రబ్. నేను ఇది చాలా ముందే తీసుకున్న, ఒక 3 months అయిపోతుంది, బట్ ఎందుకో నాకు అంత ఎక్కువ యూజ్ చేయలేదు. ఎందుకంటే రీసెంట్గా కూడా ప్లమ్ తీసుకున్నాను, ప్లమ్ నాకు చాలా బ్రైట్నింగ్ ఇచ్చింది అండ్ ట్యాన్ రిమూవల్ దీని మీద చాలా గ్రేట్గా ఇచ్చింది. సో అందుకే ఇది ఇంకా చాలా ఎక్కువ క్వాంటిటీ మిగిలింది. బట్ ఇది కూడా యూజ్ చేయాలి, సమ్మర్లో ఎన్ని ట్యాన్ స్క్రబ్స్ అయినా తక్కువే. దీని మీద కూడా సేమ్ హౌ టు యూస్ అండ్ ఆల్సో ఆల్ అన్నీ ఉన్నాయి. స్క్రబ్స్ అంటే నార్మల్లీ మనకి పార్టికల్స్తో వస్తాయి కదా, చిన్న చిన్న పార్టికల్స్తో, అలానే వచ్చింది. ముల్తాని మట్టి కలర్లో వచ్చింది ఇది. బట్ బయోపపయా రివైటలైజింగ్ ట్యాన్ రిమూవల్ స్క్రబ్. ఇది నాది నార్మల్ స్కిన్ కాబట్టి నాకు ట్యాన్ నార్మల్గానే ఉంటుంది, మరీ అంత హెవీగా టూ మచ్గా అయితే ఉండదు. బట్ నేను ప్లమ్కి బాగా ఎడిక్ట్ అయిపోయాను, ప్లమ్ ట్యాన్ అది ఇంకా వీడియో చేయాలి. సో ఇది దీని మీద రివ్యూ. నార్మల్గానే అంత గ్రేట్ ఏం కాదు ఇది. నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా ఇది ఒక ఫేస్ ప్యాక్. ఇది బయోఫ్రూట్ వైట్నింగ్ అండ్ డిపిగ్మెంటేషన్ ఫేస్ ప్యాక్, 75 grams. ఇది నార్మలీ నాకు మౌత్ అరౌండింగ్, ఇప్పుడు నార్మల్గా సౌత్ ఇండియన్స్ అందరికీ మౌత్ అరౌండ్ పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటుంది అండ్ ఫోర్ హెడ్ మీద అండ్ మౌత్ చుట్టూ పిగ్మెంటేషన్ ఉంటుంది. సో నాకు కూడా సేమ్ అలానే ఉంటుంది. సో నేను డిపిగ్మెంటేషన్ కోసం ఎక్కువ యూజ్ చేస్తాను, సో అందుకోసం ఇది తీసుకున్నాను. బట్ దీని మీద నేను ఒక నెగిటివ్ పాయింట్ ఎక్కువ ఉంది దీని మీద పాజిటివ్ కంటే. ఇది ఇన్స్టెంట్ గ్లో ఏం పెద్దగా అంత ఎక్కువగా ఇవ్వట్లేదు, బట్ ఆల్సో అప్లై చేసిన తర్వాత కొంచెం మంటగా వస్తుంది ఫేస్ మీద. ఇది నేను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశాను.
ఫస్ట్ టైం ఏదో మన అపోహ అనుకుంటే సెకండ్ టైం కూడా సేమ్ అలాగే కొంచెం ఫేస్ మండింది అక్కడక్కడ. ఇప్పుడు మనం బ్లీచ్ పెట్టుకుంటే మనకి ఎలా అయితే స్కిన్ బర్న్ అవుతుందో అలాగే బర్న్ అయింది దీనివల్ల. చూడండి ఇంత ప్యాక్ ఉందంటే తెలియాలి ఇది నాకు సూట్ కాలేదు స్కిన్కి. అండ్ ఆల్సో మా సిస్టర్కి ట్రై చేయమని చెప్పాను, తనకి కూడా సేమ్ ప్రాబ్లం అని చెప్పింది. సో ఇది నేను స్టాప్ చేసేసాను. సో నాకు నాకు నా రివ్యూ ఇన్ మీద ఇది గ్లో ఇచ్చిందా అంటే గ్లో కూడా లేదు. సో ఇన్ మీద నా ఇది అసలు నాకు నచ్చలేదు ది పిగ్మెంటేషన్ ఫేస్ ప్యాక్ అది. దాని కార్డ్బోర్డ్ ఇది. తర్వాత వచ్చేసి ఇది బయో వైట్ బయో మిల్క్ ప్రోటీన్ వైట్నింగ్ అండ్ రెంజ్యువేటింగ్ ఫేస్ ప్యాక్ ఇది. ఇది నేను యాక్చువల్గా ఇది కార్డ్ ఎంప్టీ ఇది ఆల్ కంప్లీట్ అయిపోయింది, నేను త్రో చేసేసాను ఈ బాటిల్. సో కార్డ్బోర్డ్ ఒకటే మిగిలింది. సో ఇది నాకు చాలా బాగా సూట్ అవ్వడానికి అదొక ఎగ్జాంపుల్, బాటిల్ ఖాళీ అయిపోయింది కదా. సో దీని మీద నేను పెద్దగా ఇవ్వాల్సినంత అవసరం లేదు. 50 grams ఇది. ఇది క్రీమ్ వచ్చేసి వైట్ క్రీమ్లో వస్తుంది. మీకు ఇన్స్టెంట్ గ్లో అనేది ఇవ్వదు కానీ మీ స్కిన్ ఫీల్ అవుతుంది ఇది పెట్టిన తర్వాత, ఫేస్ ప్యాక్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ సాఫ్ట్గా మారుతుంది మీ స్కిన్ అనేది, అది నేను ఒకటి అబ్జర్వ్ చేశాను బాగా ఈ ఫేస్ ప్యాక్లో. సో దట్స్ ఆల్. సో లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, బయోటిక్ గోల్డ్ రేడియన్స్ ఫేషియల్ కిట్ విత్ గోల్డ్ భస్మా. ఇది విఎల్సిసి లాంటివి ఎలా ఉంటాయో ఫేషియల్ కిట్స్, సో అటువంటిదే ఇది కూడా. దీంట్లో స్విస్ మ్యాజిక్ డార్క్ స్పాట్ కరెక్టర్ ఒకటి ఫ్రీగా ఇస్తాడు. ఇది నేను ఒకేసారి యూస్ చేశాను, అది కూడా మా యానివర్సరీ ముందు రోజు యూస్ చేశాను. ఇలా హౌ టు యూజ్ అనేది ఒక పేపర్ ఉంటుంది ఇందులో డిస్క్రిప్షన్, అండ్ ఆల్సో ఇలా ఈ పేపర్ని ఫాలో అయితే చాలు. అండ్ ఇది వచ్చేసి డార్క్ స్పాట్ కరెక్టర్, సారీ ఇది మసాజ్ జెల్. ఇది స్టెప్ బై స్టెప్ ఆ పేపర్లో ఉంటుంది, దాన్ని బట్టి మనం ఇది యూజ్ చేయాలి. ఇది ఫేస్ క్రీమ్, పీల్ ఆఫ్ మాస్క్ ఇది. ఇది డార్క్ స్పాట్ కరెక్టర్ స్విస్ మ్యాజిక్. గోల్డ్ రేడియంట్ ఫేస్ స్క్రబ్ ఇది. ఇలా 5 ఉంటాయి ఇందులో, స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి తీసుకోవాలి, ఇది అప్లై చేసుకోవాలి. అండ్ ఫేషియల్స్ ఏంటంటే జనరల్లీ మనం అప్లై చేసిన దాన్ని బట్టి, అండ్ ఆల్సో మనం ఫేస్ మీద మసాజ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది మెయిన్. మనకి బ్యూటీ పార్లర్లో ఇచ్చినంత గ్లో మనం ఇంట్లో ఎందుకు ఇవ్వదంటే వాళ్ళు మసాజ్ చేసేది డిఫరెంట్గా ఉంటుంది. అది మనం నేర్చుకోగలిగినట్టయితే మనం ఇంట్లోనే చాలా వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు. ఏ అకేషన్కి అయినా భయపడకుండా బయటకు వెళ్ళాలి చేయించుకోవాలి అనేది కాకుండా. ఇది జనరల్గా నాకు 250కి ఎంత వచ్చింది? జనరల్గా గోల్డ్ ఫేషియల్ ప్యాక్ ఎంత ఉంటుంది మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. నాకు తెలిసి 500-600 ఉంటుంది బాగా కొంచెం మంచి బ్యూటీ పార్లర్స్లో అయితే. బట్ ఇది 250. బట్ నేను అంత ఫ్లూయెంట్గా చేయలేదు, ఎందుకంటే నాకు చాలా చాలా కంగారుగా నేను చేశాను. సో నాకు అంత గ్లో అయితే ఇవ్వలేదు. బట్ నేను ఇది సెపరేట్గా ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే నేను దీని గురించి పర్టికులర్లీ చాలా వరకు విన్నాను ఇది చాలా బాగా యూజ్ అవుతుందని. అండ్ ఆల్సో నాకు ఇంట్లో ఫేషియల్ కిట్స్ ఇలాంటివి యూజ్ చేయడం అలవాటే. సో నేను చాలా క్లియర్గా నేను చెప్తున్నాను, ఇది నేను నెక్స్ట్ వీడియో సెపరేట్ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్తాను ఎలా యూస్ చేయాలి ఏంటనేది. డార్క్ స్పాట్ కరెక్టర్ అనేది, అండ్ ఆల్సో మసాజ్ జెల్ ఇవన్నీ ఎలా యూస్ చేయాలి అనేది నేను పర్టికులర్ వీడియో చేస్తాను. సో ఇది నేను అంత నేను కరెక్ట్గా యూస్ చేయలేదు కాబట్టి నేను కరెక్ట్గా రివ్యూ అనేది ఇవ్వకూడదు ఇన్ని మీద. నేను ప్రాపర్గా యూస్ చేసిన తర్వాత నా ఒపీనియన్ ఇవ్వచ్చు, బట్ తెలిసి తెలియకుండా మనం ఏదైనా ఏదో ఒకటి చెప్పకూడదు కదా.
सो इवि फ्रेंड्स वीडियो बायोटिक प्रोडक्ट्स मीद इदि नेनु क्लब फैक्टरी लो कोन्नानु ऑलरेडी चूसे उंटारु नेनु दीनि मीद डिसपॉइंट अय्यानु अनि चेप्पि सो इदि इला यूज अवुतुंदि एदो ओकटि यूज अवडमे कावालि कदा वीडियो पर्पस कैना सरे యాక్చువల్లీ నేను మీకు ఇది చూపిద్దామని ఇందులో ఇలా పెట్టాను బట్ ఇందులో అయితే నేను స్టోర్ చేయను వేరే దాంట్లో స్టోర్ చేస్తాను సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి సారీ ఈ వీడియో కొంచెం లెంగ్తీ అయింది ఎందుకంటే నేను ఫుల్ రివ్యూ ఇద్దామని స్టార్ట్ చేశాను కాబట్టి సో డోంట్ మైండ్ ఫ్రెండ్స్ మీ టైం ఏదైనా వేస్ట్ అయ్యి ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే బై బై